పేదలకు పక్కా ఇల్లు, పోడు బొమ్మలకు పట్టా ఇవ్వాలి అని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సాధారణ కాలేజీ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టిన బీఎస్ఎస్ఎం కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన అణగారిన వర్గాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుశెట్టి శ్యాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జాగ ఉన్న ప్రతి పేద కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని, పోడు బొమ్మలకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఇచ్చిన దాఖలాలు లేవని, నిరుపేదలు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని, వాటిని పట్టించుకునే వారు ఎవరూ లేరని, జూలూరుపాడు తహసీల్దార్ గారిని కలెక్టర్ నుండి ఆదేశాలు వచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ స్పందించకపోతే సోమవారం నాడు 1000 మందితోటి కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఇట్టి దీక్షను ఉద్దేశించి తహసీల్దార్ గారిని వివరణ కోరగా అణగారిన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాకు ఎలాంటి దరఖాస్తులు గాని వినతి పత్రాలు గాని అందలేదని తెలిపారు. పై అధికారుల నుండి మాకు ఎలాంటి ఆదేశాలు లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల అధ్యక్షులు బుక్య రవి, పరిణ లలిత, చంటి తదితరులు పాల్గొన్నారు. లంబడక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ రోజు జూలూరుపాడు మండలంలోని ఎంఆర్ఓ గారి కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రధానంగా 2019 నుంచి ఆర్గనైజేషన్ లో భాగంగా అనేక సందర్భాల్లో దరఖాస్తులు ఇస్తున్నటువంటి క్రమంలో అన్ని మండల తహసీల్దారుల నుంచి స్పందన వచ్చింది. అన్ని మండల తహసీల్దారులు ఎవరు వంతుగా వాళ్ళు రాసి రిపోర్టు కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. కేవలం జూలూరుపాడు తహసీల్దార్ గారి దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మేము అడిగేది ఏంటంటే తహసీల్దార్ గారిని ఇల్లు ఇవ్వమని అడగట్లేము. మేము అడిగేది ఏంటంటే తహసీల్దార్ గారిని పోడు పట్టాలి ఏమని అడగట్లేము. మేమేం అడుగుతున్నాం అంటే తహసీల్దార్ గారిని సీసీ రోడ్లు పోయమని అడగట్లా, డ్రైనేజీలు పోయమని అడగట్లా. ఏంటి, వందలాది ఎకరాల భూమి ప్రభుత్వ భూమి కబ్జా జరిగినా మీరు మాట్లాడొద్దు, ఎందుకంటే చూసుకుంటే ఉండండి. కానీ జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశాలను మీరు స్పందిస్తారా లేదా, తెలంగాణ స్టేట్ ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు స్పందిస్తారా లేదా, ట్రైబల్ వెల్ఫేర్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాలను మీరు స్పందిస్తారా లేదా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు 24/4/2022 నాడు మీ కార్యాలయానికి మీతో పాటు 7 అధికారులకి 26 గ్రామాల్లో అసలు ఏం జరుగుతుంది, ఏంటి రిపోర్ట్ పంపించండి అని చెప్పి మీకు ఇచ్చారా లేదా, అది క్లారిటీ కావాలని అడుగుతున్నాను నేను. ఎందుకంటే గతంలో ర్యాలీ తీసి ధర్నా చేసిన తర్వాత ఇదే ఎంఆర్ఓ గారు స్పందించి 13 గ్రామాలు డోర్ టు డోర్ సర్వే చేయించడం జరిగింది. గ్రామాల్లో మళ్ళీ 13 గ్రామాలు ఆగిపోయినాయి. ఆ 13 గ్రామాలు సర్వే జరిగిన గ్రామాలన్నా మీరు కలెక్టర్ గారికి పంపించారా? సర్వే జరిగి 1 సంవత్సరం అవుతుంది, కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపాలంటే 1 సంవత్సరం పట్టుద్దా? ఇది ఒక భాగం అయితే మిగతా 13 గ్రామాలు కూడా కార్యాలయం ముందు జూలూరుపాడు మండలానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు వచ్చి వారికి ఇళ్ల స్థలాలు కావాలి, ఇల్లు కావాలి, తర్వాత పోడు పట్టాలకి పోడు భూములకి పట్టాలు ఇప్పించమని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఈ దరఖాస్తులన్నింటినీ కూడా పరిశీలించి దరఖాస్తుకు సంబంధించి విచారణ చేసి అటు విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఆ తదుపరి గతంలో జరిగినటువంటి సర్వే నివేదిక యొక్క ఆ యొక్క ప్రతులను కూడా ఇవ్వమని వారు కోరడం జరిగింది. అటువంటి ప్రతులను వారు ఆర్టీఐ చట్టం ద్వారా ఈ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే అటు దరఖాస్తుని మేము ఆర్టీఐ చట్ట ప్రకారం నిర్ణీత కాలంలో వారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తుంది. ఎన్నిమార్లు ధర్నా చేశారు, దరఖాస్తు ఇచ్చారు, ఆ దరఖాస్తు అన్నింటినీ కూడా మేము విచారణ చేసి పై అధికారులకు పంపిస్తాం. ప్రతి ఒక్కరిని ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరిని మేము గౌరవిస్తాం. ఇది ప్రజల కార్యాలయం, ప్రజల్ని తప్పకుండా మేము కార్యాలయంకి వచ్చిన అందరినీ కూడా మేము తప్పకుండా గౌరవిస్తాం. వారిని కూర్చోబెట్టి మాట్లాడతాం.